హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెబల్ స్టార్ ప్రభాస్ గారు తన ఇన్స్టా స్టోరీలో ఒకటి రాసుకొచ్చారు. అదేంటంటే, డార్లింగ్స్, మన లైఫ్లో ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు, వెయిట్ చేయండి అంటూ రాసుకుని రావడం చూస్తాం. అయితే చాలామంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు, అసలు ఎవరు ఆ స్పెషల్ వ్యక్తి, ప్రభాస్ గారు ఎందుకు ఈ విధంగా రాసుకొచ్చారు, తన పెళ్లి గురించి ఏమన్నా చెప్పబోతున్నారా అని చెప్పేసి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా చర్చించుకుంటున్నారు సోషల్ మీడియాలో. అసలు ప్రభాస్ గారు ఈ పోస్ట్ ఎందుకు పెట్టినారు, ఎవరిని ఉద్దేశించి పెట్టారు, సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజర్ మనతో పాటు ఎమ్మెల్యే రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఒకసారి వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ప్రభాస్ గారు, మన తన ఇన్స్టా స్టోరీలో అయితే ఈ విధంగా పెట్టడం చూస్తాం, అంటే మన లైఫ్లో ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు డార్లింగ్స్, వెయిట్ చేయండి అని పెట్టారు. సోషల్ మీడియాలో ఒకటే చర్చ చేస్తారు, మరి పెళ్లి గురించి చెప్తున్నారా అని చెప్పేసి, అండ్ లేకుంటే ఏదన్నా సినిమా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ విధంగా పెట్టారని అంటున్నారు. మీ ఒపీనియన్ సార్ ఆయన పెట్టిన పోస్ట్ పై? ఇప్పుడు పోస్ట్ మాత్రం ఆయన ప్రవాస్ అంటే అందరికీ డార్లింగ్, మరి ఆయనకి డార్లింగ్ ఎవరా అన్నది అందరికీ కొంచెం ఆశ్చర్యంగా ఆసక్తి చూస్తారన్నమాట. ఆయన డార్లింగ్ ఎవరు, అందరూ ఆయన డార్లింగ్లే. ఆడమా కాకుండా ఉంది కనుక ఆడవాళ్ళలో ఎవరు డార్లింగ్, ఎక్కువ కాలం బట్టి ఎవరు ఉన్నారు డార్లింగ్ గానా వాళ్ళ తాలూకు, అంటే ఆ స్నేహం ఎంత బాగా కలిసిపోయిందని ఆలోచించినట్టయితే మనకు ఒకే ఒక సమాధానం వస్తుంది. ఆ సమాధానం పేరే అనుష్క. అంతే కదా, ఒకే ఒక సమాధానం కదా. పెళ్ళి అయిపోయిందని కొందరు, పెళ్ళికి ఇష్టపడలేదని కొందరు, లేదు కృష్ణరాజుకే ఇష్టం కానీ ఇంకేదో అని చెప్పి కొందరు ఇలాగ అనుకుంటున్నారు. బట్ ఎవరికి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరు నిజంగా డార్లింగ్లే. ఇక ఎక్కడికైనా వెళ్ళినంత ఇద్దరు కలిసే వెళ్ళేవారు, ఇద్దరు కలిసి మామూలుగా మంచి స్నేహితులుగా కలిసి ఉండేవారు, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సహజీవనం చేసేవారు అని చెప్పుకుంటే తప్పేం లేదు. ఈ సంవత్సరం ఏంటంటే, మరి శ్యామలాదేవి గారు పెద్దమ్మ గారు కదా, ఆవిడ కొంచెం చాలా తెలివైంది, సౌమ్యురాలు, సంస్కారి. ఇవి లేదు, ఇక ఇంటికి పెద్దకి ఎవరో ఒకరు ఉండాలి కదా, అందరూ బాధ్యత వహించాలి కదా, ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకోకపోతే కొంచెం బాధపడతారు కదా పెద్దలు, ఏమంటారు నా మాట వినవాడిగా అనుకుంటాను ఏదో అంటది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, బంధువులు పిల్లల్ని చూపించారు, దగ్గర వాళ్ళ పిల్లల్ని చూపించారు, చాలా ఇండస్ట్రియలిస్టుల తాలూకు పిల్లల్ని కూడా చూపించాడు. తర్వాత ఏమో ప్రభాస్ని కోరి లవ్ చేసి వచ్చిన వాళ్ళు కొందరిని చూశారు. ఎవరు ఆయనకి అంత దగ్గరగా మనకి ఆయనకి లైక్ అయ్యే అంత విధంగా ఎవరు లేరు. ఎందుకంటే ప్రభాస్ని లైక్ చేయని వాళ్ళు ఎవరున్నారు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కదా, ఇంపార్టెంట్ బ్యాచులర్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఒక బాంబు లాంటిది కూడా ప్రేక్షకులు పేరుస్తున్నారు. ప్రభాస్కి ఎవరో ఒక రాజకీయ నాయకురాలు కూడా అత్యంత సన్నిహితురాలని కూడా వినిపించింది. ఏది ఏమైనా సరే ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. బయట వాళ్ళని చేసుకుంటే మంచిదా, తెలిసిన వాళ్ళని చేసుకుంటే మంచిదా, ఇంకెవరైనా తన కులస్థురాలు రాజుల కులస్థురాలను చేసుకుంటే మంచిదని అంత ఆలోచించినట్టయితే చివరికి ఆయనకు అనిపించింది ఏంటంటే, ఎవరైతే తనతో ఆత్మీయంగా ఉన్నారో, ఎవరైతే తనతో అంటే ఆపదలో కష్టకాలంలో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు తోడునీడగా ఉన్నారో అట్లాంటి వాళ్ళు, అంటే కుటుంబాన్ని మనసుని అర్థం చేసుకున్న వాళ్ళకంటే ఇంకెవరు మనకి సరిపడతారు. ప్రభాస్ గారి మనసుని అర్థం చేసుకుంది, ప్రభాస్ గారు బాధపడితే ఆ బాధను ఓదార్చింది, బాధ్యతను గుర్తు చేసింది అని. పెద్ద బాధ్యత ఉంది కదా, రెండు కుటుంబాన్ని కలిసి పోషించాలి. కృష్ణరాజు లేడు, సూర్యనారాయణరాజు లేడు, సూర్యనారాయణరాజు కొడుకే ప్రభాస్, అంటే ప్రభాస్కి అన్ని రెండు కుటుంబాల బాధ్యత ఉంది. అందువల్ల మన మంచి సంస్కారి రావాలి. అంటే ఏమిటి, ఆడంబరాలకి పోకుండా, అతిశయాలకు పోకుండా, అంటే ప్రభాస్నే ప్రేణ సమానంగా చూసుకునే వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే ప్రభాస్ బాధపడితే చూడలేని వ్యక్తిగా ఉంటేనే ఈ కుటుంబంలో సవ్యంగా ఉంటుంది. కనుక బహుశా ప్రభాస్ ముందు చర్యగా ఒక తన అభిమానులకి, తన డార్లింగ్స్కి ఒక సంకేతం ఇచ్చాడేమో అని అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ అయితే, అలాగే హీరోయిన్స్లో కూడా ఎవరైతే అనుకుంటున్నారో డార్లింగ్ అని, ఆవిడ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆడవాళ్ళల్లో. కనుక వీళ్ళిద్దరికీ ఒకవేళ సయోధ్య కుదిరి ఇద్దరు కలిసి డార్లింగ్స్గా పెనవేసుకున్నారంటే ఆయన ప్రేక్షకులకు పండుగ పండుగ. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ హీరోయిన్లో ఉన్నటువంటి ప్రభాస్ హీరోయిన్ కూడా
చాలా బాగా అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ సంబరాలు చేసుకుంటారు. అండ్ సార్ ఈ పోస్ట్ పైన ఇంకొన్ని రకాలుగా కూడా సోషల్ మీడియా చర్చ జరుగుతుంది సార్. మామూలుగా ఏదైనా యాడ్కి సంబంధించి ఆయన ఇలా ఈ విధంగా పెట్టుండొచ్చామో అని, లేకుంటే కొత్త సినిమాలో ఎవరైనా కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నందుకు ఈ విధంగా పోస్ట్ పెట్టారేమో, తొందరలో రివీల్ చేస్తారేమో అని అంటున్నారు. అటువంటి అయ్యే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? నాకు లేదండి. డార్లింగ్స్ అని చెప్పేసి ప్రభాస్ దీని ముందు క్లూ ఇచ్చాడు, ఈ సంవత్సరం నేను పెళ్లి చేసేసుకుంటున్నానని చెప్పేసి. అంతకుముందు తాలూకు అభిమానులు కూడా క్లూ ఇచ్చారు, అంటే మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది ఇంకా జరగడమే తరువాయని. ఇలా క్లూలు ఇచ్చుకుంటూ వెళ్ళరు. ఇప్పుడు ప్రభాస్ సినిమాల గురించి క్లూలు ఇచ్చుకోవడం ఎందుకు? ఎవరి బ్యానర్లో యాక్ట్ చేస్తున్నారో వాళ్ళే గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళే గొప్పగా లాంచ్ చేస్తారు. కనుక ఆ పని ప్రభాస్ చేయడు. ప్రభాస్ చెప్పాడు చాలా ఇంపార్టెంట్ విషయం కనుక ఒక క్లూ ఇచ్చాడు తప్ప, మామూలు విషయాల్లో ప్రభాస్ చాలా బద్ధకస్తుడు. ఆ బద్ధకమే పెళ్లికి కూడా కొంచెం లేట్ అయ్యేలా చేసింది అన్నమాట. ఎందుకంటే ఏదో పేక మీద కూర్చుంటే తప్ప ఏ పని చేయడు ప్రభాస్. ఆ మాట నేను కాదు, మన రాజమౌళియే చెప్పాడు అన్నమాట. సహజంగా రాజులు వాళ్ళకు ఉంటుంది ఏదో ప్రాణాల మీదకి ఏదో వస్తుందని చెప్పేసి అటువంటి పరిస్థితులు ఏమి రావు కదా. వాళ్ళకేముంది చక్క తరతరాలు తిన్నా తరగదు కదా, అందుకు అలాగ ఉంటాడన్నమాట ఆయన. అంత తేలిగ్గా బయటపడే మనిషి కాదు, కానీ తన వ్యక్తిగతమైన జీవితానికి చాలా ఉపకరించే ఇష్యూ కనుక బయటపెట్టాడని నా ఉద్దేశం. ఓకే, అలాగే వెయిట్ చేయండి అని కూడా పెట్టారు కదా సార్, మరి ఎప్పటి వరకు వెయిట్ చేయాలి, ఎప్పుడు ఈ విషయం పైన ఆయన క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? వెయిట్ చేయండి అంటే ఆయన అలా వెయిట్ చేయండి అంటూనే 25 ఇయర్స్ నుంచి 44 సంవత్సరాల వరకు వెయిట్ చేయమని చెప్పాడు. అలా కాదు, ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది కనుక ఏదో మోర్ ఆర్ లెస్ ఓ 1-2 నెలల్లోగా తెలిసిపోతుంది అన్నమాట. మళ్ళీ మా పెళ్ళి ముహూర్తాలు వచ్చేసరికి పెళ్ళి అవ్వచ్చు. ఈ సంవత్సరంలో 2024లో మాత్రం తప్పకుండా పెళ్ళి అయిపోతుంది. ఓకే సార్, అంటే ప్రభాస్ గారికి అసలు తీరిక లేకుండా ఫుల్ బిజీ ఉన్నారు, తీరిక లేదు, సినిమా షూటింగ్లు అయితే వరుస పెట్టున్నాయి, అసలు పెళ్లి చేసుకునేంత తీరిక కూడా లేదు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. మరి దానిపై మీ ఒపీనియన్ సార్? సినిమాల్లో ఫుల్ బిజీ ఉన్నారు కదా. లేదండి, సినిమా హీరోలు అందరినీ చూసుకుంటే నేను అందరూ కూడా చిరంజీవి తీసుకున్నట్టు చిరంజీవి ఒకరోజు టైం ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్పారు, అని చూసుకుంటే ఒకరోజు ఇచ్చి టైం ఇచ్చి టైము చూసుకోమని చెప్పారు. రంగనాథన్ చూసుకుందాం, హర్నాథన్ చూసుకుందాం, వీళ్ళు ఎక్కువ రోజులు సినిమా అంటూ సినిమా పరంగా ఉండిపోయే అవకాశం ఉండదు. అప్పుడు అలాగుండేది, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా. పెద్ద సినిమాలకి ఒక రోజు ఉండిపోతే కాంబినేషన్ దెబ్బతింటుంది, మళ్ళీ ఈ కాంబినేషన్ అంతా కుదరాలంటే అందరు డేట్స్ కుదరవు. అందుకనే నిర్మోహమాటంగా ఏమండి మీకు ఒక రోజు పెళ్ళైతే పర్వాలేదు, ఏదో మన నెక్స్ట్ అయితే జరగవలసిన కార్యక్రమాల కోసం అంటే షెడ్యూల్ అయిపోగానే 6 గంటలకే ప్యాకప్, మీతో నైట్ ఎక్స్టెన్షన్ చేయు, ఇలాంటి ఏవో చెప్పుకుంటారు అన్నమాట వాళ్ళు. ఓకే సార్, అంటే ప్రభాస్ గారికి అసలు తీరిక లేకుండా ఫుల్ బిజీ ఉన్నారు, తీరిక లేదు, సినిమా షూటింగ్లు అయితే వరుస పెట్టున్నాయి, అసలు పెళ్లి చేసుకునేంత తీరిక కూడా లేదు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. మరి దానిపై మీ ఒపీనియన్ సార్? సినిమాల్లో ఫుల్ బిజీ ఉన్నారు కదా. లేదండి, సినిమా హీరోలు అందరినీ చూసుకుంటే నేను అందరూ కూడా చిరంజీవి తీసుకున్నట్టు చిరంజీవి ఒకరోజు టైం ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్పారు, అని చూసుకుంటే ఒకరోజు ఇచ్చి టైం ఇచ్చి టైము చూసుకోమని చెప్పారు. రంగనాథన్ చూసుకుందాం, హర్నాథన్ చూసుకుందాం, వీళ్ళు ఎక్కువ రోజులు సినిమా అంటూ సినిమా పరంగా ఉండిపోయే అవకాశం ఉండదు. ఇప్పుడంటే ఇలాగే అంతకుముందు అలా కాదు కదా, కాల్ షీట్లు ఇచ్చినట్టయితే సినిమా కాదు, ఏ వచ్చినా సరే కాల్ షీట్కి కట్టుబడి ఉండవలసిందే. అప్పుడు అలాగుండేది, అందుకనే నిర్మోహమాటంగా ఏమండి మీకు ఒక రోజు పెళ్ళైతే పర్వాలేదు, ఏదో మన నెక్స్ట్ అయితే జరగవలసిన కార్యక్రమాల కోసం అంటే షెడ్యూల్ అయిపోగానే 6 గంటలకే ప్యాకప్, మీతో నైట్ ఎక్స్టెన్షన్ చేయు, ఇలాంటి ఏవో చెప్పుకుంటారన్నమాట వాళ్ళు. ఓకే అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.